నమస్కారము. ఈరోజు మనం సుద్ద ముక్కతో నల్లబల్లపై రాస్తూ ఉంటే కీచు కీచుమనే శబ్దం వస్తుంది, ఎందుకు అనే విషయం గురించి తెలుసుకుందాము. మీరు ఎప్పుడైనా బ్లాక్ బోర్డు మీద రాసేటప్పుడు ఈ శబ్దాన్ని మీరు గమనించే ఉంటారు. ఈ శబ్దం ఎందుకు వస్తుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాము. నల్లబల్లపై రాసేటప్పుడు సుద్దముక్కను గట్టిగా మనం అదిమి పట్టుకుంటాము. అప్పుడు అది బ్లాక్ బోర్డ్ ఉపరితలానికి సమాంతరంగా అడ్డంగా కదులుతూ ఉంటుంది. నల్లబల్లకు సుద్దముక్కకు మధ్య ఏర్పడిన ఘర్షణ వల్ల సుద్దముక్క నుంచి వెలువడిన పొడి బ్లాక్ బోర్డును అంటుకుంటాయి. రాసే సమయంలో ఘర్షణ తక్కువగా ఉంటే సుద్దముక్క జారుతూ వెంట వెంటనే బోర్డుపై అనేక చోట్ల అనేకసార్లు తాకుతుంది. అందువల్లనే మనకు కీచు కీచుమనే శబ్దం వినిపిస్తుంది. ఈ ఘర్షణ బలం ముఖ్యంగా సుద్దముక్క నల్లబల్లతో చేసే ఏటవాలు కోణం మీద, అది బల్లను తాకే వైశాల్యం మీద ఆధారపడి ఉంటుంది. ఈ ఘర్షణ బలం తగ్గినప్పుడల్లా మనకు శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి. తెలుసుకున్నారు కదా, సుద్దముక్కతో నల్లబల్లపై రాసేటప్పుడు కీచు కీచుమనే శబ్దం ఎందుకు వస్తుందో తెలుసుకున్నాం కదా. వచ్చే వీడియోలో మరి ఒక ప్రశ్నతో మీ దగ్గరికి వస్తాను. ఈ వీడియోని చూసినందుకు ధన్యవాదములు.